एमन्यूज़ की स्वागतम। तन अविनीति 6 సంవత్సరాలుగా చిన్న పెద్ద తేడా లేకుండా విచ్చలవిడిగా చేసిన ఘనత తాపేశ్వరం గ్రామ పంచాయతీ కార్యదర్శి అవినీతి అక్రమాలకు నిగ్గు తేల్చేందుకు బహిరంగ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని తన సవాల్ను స్వీకరించాలని తాపేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ రిమ్మలపూడి బుల్లభాయి మీడియా సాక్షిగా డిమాండ్ చేశారు। तापेश्वरं ग्राम माजी सर्पंच रिम्मलपुड़ी बुल्लभाई मीडिया समावेश में मात्लाडुतू तापेश्वरं ग्राम पंचायती कार्यदर्शी अक्रम संपादनकु अड्डू अदुपु लेकुंडा पोयिंदनी तापेश्वरं ग्रामंलो शुभाकर् बाधितुलु ప్రతి ఇంటికి ఒకరు ఉంటారని అంతగా అవినీతి చేసిన ఘనుడని అన్నారు। 1988లో తాను సర్పంచిగా ఉన్న సమయంలో కొబ్బరి చెట్లు నాటి వాటికి వేలంపాటలు నిర్వహించడం ద్వారా పంచాయతీకి ఆదాయం తీసుకురావడం జరిగిందన్నారు। తన తర్వాత ఇతర పాలకులు సైతం వేలంపాటలు నిర్వహించి పంచాయతీకి ఆదాయాన్ని వచ్చేలా చేశారన్నారు। 6 సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శి సుభాకర్ ఆ చెట్లు ఉన్న విషయమే తనకు తెలియదని చెప్పడం సిగ్గుచేటన్నారు। పంచాయతీ ఆస్తులకు రక్షణ ఉండాల్సిన కార్యదర్శి ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడడం ఒక ఎత్తైతే కొబ్బరి చెట్లకు చెందిన ఆదాయం వాడుకున్నారని 60,000 రూపాయలు చెల్లించాలని ఇద్దరు వ్యక్తులకు సుభాకర్ నోటీసులు ఇవ్వడం ఆయన తెలివితేటలకు నిదర్శనమని అన్నారు। ఇప్పుడు కొబ్బరి చెట్టు పాటలు కట్టమని నోటీసులు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు। అక్రమ సంపాదనే సుభాకర్ లక్ష్యమని అన్నారు। గతంలో చెరువు గుట్టను టన్నుల కొద్దీ ఇసుక ఇనుము ఓ కట్టడం కూడా కోలగొట్టడం ద్వారా సేకరించారని ఆ ఇనుమును ఏం చేశారో సుభాకర్ సమాధానం చెప్పాలని అన్నారు। ముఖ్యంగా అసీల టికెట్ల విషయంలో కూడా పాటదారుని రసీదులపై తాను స్టాంపులు వేయనని పాటదారుడే వేసుకుంటాడని చెప్పడం ద్వారానే ఆయనలోని మరో కోణం కనబడుతుందన్నారు। నిబంధనల ప్రకారం పాట రసీదులపై పంచాయతీ అధికారులే స్టాంపు వేయాల్సి ఉండగా ఆ విషయం తనకు తెలియదని చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు। కనీసం కార్యదర్శిగా తన హక్కులు బాధ్యతలు ఏంటో కూడా సుభాకర్కు తెలియవా అని ఎంతటి అవగాహన రాహిత్యంతో విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకునేందుకు ఈ సంఘటనలే సాక్షిగా నిలుస్తాయని అన్నారు। తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తాను విసిరిన బహిరంగ సవాల్ని కార్యదర్శి సుభాకర్ స్వీకరించాలని అన్నారు। సోమవారం జిల్లా కలెక్టర్ను నేరుగా కలిసి పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వనున్నట్లు తెలిపారు। ఈ సమావేశంలో అసీల పాటదారుడు నాగిరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు। నమస్కారాలు, పత్రికా విలేకరులకు కూడా నమస్కారాలు। ఈ రోజున నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన టి సుధాకర్ గారు అనే ఆయన, నేను ఒక కన్నన ఇచ్చే దాని మీద తిరిగి మళ్ళీ ఆయనకు కూడా ఒక కన్నన ఇచ్చారు। దాని మీద నేను ఈ రోజున ఈ మిస్కి ఈ ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే గొబ్బ చెట్ల విషయం అన్నది అవి నాకు తెలియదని చెప్పాడు ఆయన। ఆయన తిరిగితే పంచాయతీకి ఆదాయం నేనే ప్రెసిడెంట్గా 1988 నుంచి కూడా 2000 వరకు నేను సర్పంచ్గా 15 సంవత్సరాలు సుమారు చేశాను। అయితే దాని మీద ఏమో నేనే మొక్కలు పాటించి ఆదాయం వచ్చేలా 2 సార్లు పాట పెట్టాను। ఆ తర్వాత నేను సర్పంచ్ గదిలో దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆ మొక్కలు పాట కాపుకి వచ్చిన కాడి నుంచి కూడా పాటలోనే ఉన్నాయి, అయ్యి ఎప్పుడు కూడా పాడుకునేవారు। దాని మీద ఈయనేమో నాకు తెలియదు, నాకు అవగాహన లేదు, ఆ చెట్లు మా ఆయన కాదని చెప్తున్నాడు ఆయన అని మామూలుగా ఆయన మీకు చెప్పాడు, నాకు తెలియదు, బుల్లభాయ్ గారు చెప్పే వరకు తెలియదు అని చెప్పాడు। దాని మీద ఈయన మళ్ళీ ఆ బాలతోడు విత్తులు చూడారాయణ, విత్తులు చెత్తనారాయణ అనే అతనికి 60,000 రూపాయలుకి కట్టమని చెప్పి నోటీస్ పంపాడు। ఆ నోటీస్ కూడా నా దగ్గర ఉంది, ఇదిగో ఎవిడెన్సు। మరి తెలియదన్న వాళ్ళు గతంలో సెక్రటరీగా గురి వచ్చి చచ్చిపోయాడు, ఈ పంచాయతీలు ఎవరో చేయలేరు అని చెప్పాడు, ఇది వాస్తవం కాదు, ఆయన రికార్డులు అన్నీ మామూలుగానే ఉన్నాయి, ఆయన కుటుంబ గొడవల గురించి ఏదో చచ్చిపోయాడు కానీ పంచాయతీ బోర్డులు ఏం చెప్పలేదు, అది మాత్రం వాస్తవం। కొబ్బరి చెట్లలో తెల్లదంటే చాలా సిగ్గుచేటు, పంచాయతీ బోర్డు సెక్రటరీగా ఉండి గ్రామానికి సర్పంచ్ లేకపోతాం అన్నీ ఆయనే చూసుకోవాల్సిన బాధ్యత ఉండి కూడా ఆయన నాకు తెలియదని చెప్తాం, చాలా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను। శిల్పాట గవర్నమెంట్ స్టాఫ్ ఉంటుంది, గుమస్తాలు ఉంటారు, అందరూ మోర్లు వేయాలి, నాకు తెలియదు, అతనే మోర్ వేసుకుంటున్నాడు, పంచాయతీ స్టాఫ్ వేసుకుంటున్నాడు అని చెప్పాడు। దాన్ని 150 రూపాయలు గిజిట్లో రాశాడు, 200 రూపాయలకి సిప్లు కొట్టించిన దానికి వాళ్ళు ఏం తెలియదని చెప్తాం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను। అలాగే పాత ఇను ఇంకోటో చెప్పొచ్చాడు ఆయన, ఆ పాత ఇను ఏంటంటే మీకు మీడియా మిత్రులందరినీ తప్పుదారి పట్టించాడు, అవి పాత కొట్టాలు చూపిస్తున్నాడు పైప్ లైన్, అది కాకుండా పోలేరమ్మ బాబనమ్మ అనే చెరువు కట్టుంది, ఆ చెరువు కట్టిన నమ్మి భాస్కర్ రెడ్డి గారు అనే ఆయన అప్పుడు ట్రస్టులతోటి చేసి తంబాల కేతం కూడా జరిగింది, అది జేసీబీ వచ్చి లాగింది, కానిస్టేబుల్స్ కూడా పంచాయతీ కోర్తే పోలీసు వారు కూడా అక్కడ దాన్ని తీసి పడగొట్టేసి ఆ యాంగిల్స్ అనే టన్నుల యాంగిల్స్ ని పంచాయతీ వెనకాల భాగంలో ఏతం కూడా జరిగింది, దాన్ని గైరాజీ చేసి మిక్సీ చేసి
ఏం చేశాడో పార్ట్ పెట్టేసుకుని మరి ఏం చేశాడో అది అమ్మకం చేశాడు ఇంకోటను అది వాస్తవం అది ఊరంతా తెలిసిన వాస్తవం అది అది పబ్లిక్ గా ఇంకేమీ అందులో అనుమానం లేదు ఆ విషయం ఇకపోతే చేశానని నేనే ఈ గ్రామ ప్రజలంటే నాకు చాలా ఆర్తీతని ఎవడికొచ్చిన నా సొంత డబ్బులు ఖర్చు పెట్టినానని మళ్ళీ ఏదో మీడియా మళ్ళీ రెండో మీడియా కూడా పెడతాం జరిగిందైనా అందులో కూడా ఏమీ వాస్తవం లేదు ఆయన అన్ని పచ్చి అబద్దాలు అందులో ఏమాత్రం కూడా నిజం లేదు ఎందుచేతంటే ఆయన మీద విశ్వాసం లేదు ఎవరికి మా ఊళ్ళో ఇప్పుడు ఆయన చేసి పనులకి మా మీద ఎంతో అభిమానం ఉందని మళ్ళీ పెట్టించుకున్నాడు ఆయన మా పేరు ఊరు ఎట్టకుండా ఏదో పై గ్రామాలని కూడా పెడతాం జరిగింది అక్కడ ఆ విషయం అలాగే బిల్డింగ్ ప్లాన్ అంటున్నాడు బిల్డింగ్ ప్లాన్లో ఏమీ అవినీతి జరగలేదు అని చెప్పి నేను రికార్డు ప్రకారంగా చేశానంటున్నాడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజునే వెళ్ళి రేపైనా సరే ఎప్పుడైనా సరే సర్వేలు తీసుకెళ్తాం కొలిపినా అక్కడ మండలంలోని పంచాయతీలోనే సర్వేలు ఉన్నారు ఏమాత్రం ఎక్కువనా తక్కువనా అది తక్కువ ఉంటే దానికి నేను బాధ్యత వహించను ఛాలెంజ్ చేస్తున్నాను లేదా ఆయన ఏం చెప్తాడో మీ మీడియా మిత్రుల ముందు నేను ఏ రోజునే సరే సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.